సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో జీవిత బీమా స్కీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి కార్మికుడు సంవత్సరానికి ఒకసారి 250 రూపాయలతో జీవిత బీమా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, సదాశివపేట అధ్యక్షుడు బాలరాజు, తెలంగాణ అధ్యక్షుడు చిన్నారావు, సునీల్ కుమార్ మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ యొక్క చిన్న చిన్న గుత్తేదారులు కానీ, చిన్న చిన్న మేస్త్రీలు కానీ ప్రతి ఒక్కరికి గవర్నమెంటు ఇన్సూరెన్సు సదుపాయం ఉంది. వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ తెలియడానికి ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మరియు మళ్ళీ మరొక సండే గిట్ట సెంటర్ తీసుకొని ఓపెన్ చేసి మీటింగ్ సంఘం, భవన నిర్మాణ సంఘ, కార్మికుల సంఘానికి మేమందరం కృషి చేసి దీనికోసం పాటుపడుతున్నాం. ఎంతోమంది బీదలు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, దానికోసం ఇది ఒక సమావేశం పెట్టి చెప్తున్నాం. వాళ్ళకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగినట్లయితే ఈ లేకుంటే మేస్త్రి కట్టుకోవాలి, లేకుంటే ఈ భవన నిర్మాణాన్ని ఎవరో ఇంటి ఓనరు భరించాల్సి వస్తుంది. అందుగురించి ప్రతి ఒక్క కార్మికుడు సంవత్సరంకి ఒకసారి 250 రూపాయలు చెల్లిస్తే వాళ్ళకు జీవిత బీమా వర్తిస్తుంది. ఏదైనా చిన్న 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా వాళ్ళు ఇంటి ఓనరు కట్టకుండా, మేస్త్రి కట్టకుండా వాళ్ళ గవర్నమెంటే చెల్లిస్తుంది. కాబట్టి నేను ఇందు ముందుగా అందరికీ చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర చేసే వాళ్ళు లేబర్స్ శ్రామికులకు ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేయించాలి, జీవిత బీమా చేయించాలి. ప్రతి సంవత్సరం 250 రూపాయలు చెల్లించే విధంగా మనం చూసుకోవాలి.